సరిగమా కార్వా సంపూర్ణమైన బహుమతి మీరు ప్రేమించిన వారి కోసం. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. అసలు రోజులు ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు కదా మనకి. మొన్ననే ఒక సూపర్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం, అలా కళ్ళు మూసి ఇలా తెరిచే లోపల 15 రోజులు అయిపోయాయి. ఇంతకీ ఈరోజు నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో తెలుసా? అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ల పాటు తిరుగు లేకుండా ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారి గురించి. ఆయన విజయనగరంలోని సాలూర్ దగ్గర ఉన్న శివరామపురం అనే ఊర్లో 1922 పుట్టారు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అలా వచ్చి 50 ఏళ్ల పాటు తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు, ఈరోజు అన్నీ మన షోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు నా షోలోకి రాగా అని చేయాల్సిన పని ఏంటంటే కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం. చేశారా? సూపర్. అయితే వింటూనండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో మీ ఆర్జే జయశ్రీతో. ఈలోపు మీకోసం మనుషులంతా ఒకటే సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక చక్కని పాట. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. మనం రమ్మంటే మబ్బులే దిగి దిగి వస్తాయి, మన అలికిడి వింటే పులులైనా హడలిపోతాయి, మన అలికిడి వింటే పులులైనా హడలిపోతాయి, మన పేరంటేనే ఏ తలలైనా సలాము చేస్తాయి, గులాములవుతాయి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏడ్చేవాళ్లను నమ్మకు, నవ్వే వాళ్లను ఆపకు, ఏడ్చే వాళ్లను నమ్మకు, నవ్వే వాళ్లను ఆపకు, ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు, ఉన్న వాళ్ల మేలే కుంటే లేని వాళ్లకు దిక్కేది, ఉన్న వాళ్ల మేలే కుంటే లేని వాళ్లకు దిక్కేది, పెట్టి పుట్టిన వాళ్ళకే ఈ దర్జాలన్నీ దక్కేది, అందుకే మనం అనుభవించేది. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే
అనుభవించు రాజా, అనుభవించు రాజా. ప్రపూర్ణ ఎస్ రాజేశ్వరరావు గారి స్పెషల్ ఎపిసోడ్. కళ్యాణ వీణా నవమోహన జీవన మధుబనిలోనా రోగిది కళ్యాణ నేనందించిన పిలుపులే విన్నావో, నీలి మబ్బుపై నే లిఖించిన లేఖలందుకున్నావో. జీవన
ఇంట్లో పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారు, జాగ్రత్త అని ఊరికే అనరు తెలుసా మన పెద్దవాళ్ళు. కురుక్షేత్రం సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి, బాలసుబ్రహ్మణ్యం అండ్ మన పి సుశీల గారు పాడిన ఒక చక్కని పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వాళ్ళ నాన్నగారి పేరు సన్యాసిరాజు గారు. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కాన్సర్ట్స్ లో ఒక ఫేమస్ మృదంగం ప్లేయర్ అండ్ అలాగే లిరిసిస్ట్ కూడా. ఆయన్ని చూస్తూ పెరిగిన మన ఎస్ రాజేశ్వరరావు గారు, ఇంకా వాళ్ళ అన్నయ్య హనుమంతరావు గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్సే. అంతెందుకు, మన రాజేశ్వరరావు గారి మొదటి నలుగురు సంతానం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పనిచేశారు. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు తెలుసు కదా మీకు, ఆ నలుగురిలో ఆయన కూడా ఒకరు. మనం ఏం చేస్తే అదే చూస్తూ నేర్చుకుంటూ పిల్లలు పెరుగుతారు అని అనడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ ఏమో కదా. మాట్లాడుకుందాం ఇంకా మన సాలూరు రాజేశ్వరరావు గారి గురించి. ఈలోపు మీకోసం ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన అమెరికా అబ్బాయి సినిమా నుంచి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. ఈ పాట వినే ముందు కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే థర్స్డే వచ్చే నా షోని ఫాలో అవ్వండి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఎందు కాలిడినా ఏ పీఠమే
మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? నేను చెప్తా. ఈనాటి బంధం ఏనాటిదో సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, కృష్ణశాస్త్రి గారు లిరిక్స్ రాసి, పి సుశీల గారు పాడిన ఒక చక్కటి పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఆతృతతో ఎన్నిసార్లు మీరు గిటార్, వయలిన్, పియానో ఇలాంటి ఏవో క్లాసెస్కి జాయిన్ అయ్యి ఫీజు కట్టిన వారం రోజులకే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటారు? ఒక్కసారి చేయొద్దండి. అదిగో నాకు కనపడుతుంది, అంటే మీరు చేయెత్తకపోయినా మీ నవ్వులు అన్నమాట. ఒక్క ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుంటాం కదా మనం. అలాంటిది ఎస్ రాజేశ్వరరావు గారు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలరో తెలుసా మీకు? హార్మోనియం, తబ్లా, ధోలక్, మృదంగం, ఫ్లూట్, ఎలక్ట్రిక్ గిటార్, పియానో, వయలిన్. ఓ మై గాడ్, ఊరికే అవుతారా మరి ఇంత గొప్పవాళ్ళు? మాట్లాడుకుందాం ఇంకా ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మన షోలో. ఈ షో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్కి. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో, మీ ఆర్జే జయశ్రీతో. మీకోసం ఇప్పుడు కురుక్షేత్రం సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆరుద్ర గారు లిరిక్స్ రాసి, వి రామకృష్ణ అండ్ పి సుశీల గారు పాడిన ఒక చక్కటి పాట. ప్రణయాల విధి జల్లు కురిపించలేము,
మురిపించే నేను మైమరపించే నేను పాల చిగురింతలాయి హరి విల్లు తివి నుండి దిగి వచ్చే నోయి ప్రణయాల విరి జల్లు కురిపించే నోయి మురిపించే నోయి మై మరపించే నోయి హరి విల్లు తివి నుండి దిగి వచ్చే నోయి. రఘుపతి వెంకయ్య అవార్డ్ గ్రహీత ఎస్ రాజేశ్వరరావు గారి స్పెషల్ ఎపిసోడ్. వయసులో ఆడుకోవడం కూడా సరిగ్గా వచ్చేది కాదేమో మనకి, కానీ ఆయన ఏం చేశారో తెలుసా? నేను చెప్తా. మనుషులంతా ఒకటే సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, నారాయణరావు గారు లిరిక్స్ రాసి, పి సుశీల గారు పాడిన ఒక చక్కని పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు మనం, ఆయన ఒక చైల్డ్ ప్రాడజీ అని చెప్పాలి.
ఎందుకంటే నేను 4 ఏళ్ల వయసులో కర్ణాటిక్ సంగీతంలోని రాగాల్ని గుర్తుపట్టేవారంట. ఇంకా 7 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళు. సో ఈయనలోని టాలెంట్ ని గుర్తించి ఆయన్ని బెంగళూరుకి తీసుకెళ్లారు వాళ్ళ నాన్నగారితో పాటు. దేనికో తెలుసా? భగవద్గీతని రికార్డ్ చేయడానికి. అక్కడి నుంచి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఇంకా యాక్టింగ్ కూడా చేశారు ఎలానో నేను చెప్తాను. ఈలోపు మీకోసం ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీ వినాయక విజయం సినిమా నుంచి వేటూరి గారు లిరిక్స్ రాసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక చక్కని పాట వింటూ ఉండండి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే, ఇంకెవరికన్నా వినిపించాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి సరిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు ఆఫ్లైన్లో కూడా ఇది వినొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళీలోలా నమో నమో ఆశ్రిత జనపాల దయా కిరణముల ప్రసరించే మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు. నమో నమో అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధీల్చగా అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధీల్చగా హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదకల్లగా కరళము మింగి జగముల గాజిన జగదీశ పరమేశ నమో నమో పృథివీరథముగా రవిచంద్రులే చక్రాలుగా 4 వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రముకాగా ప్రళయకాల పర్జన్య గర్జన గభీషణ శంఖము పూరించి ప్రళయకాల పర్జన్య గర్జన గభీషణ శంఖము
అందించి త్రిపురాసురులను బధించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా చిన్ని
కృష్ణుడిగా యాక్ట్ చేశారంట ఆయన మొదటిసారి. చెప్తా ఎలాగో. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. రాధాకృష్ణ సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, కృష్ణమాచార్యులు గారు లిరిక్స్ రాసి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఒక చక్కని పాట విన్నారు. ఈరోజు మనం ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, యూనో బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఆయన భగవద్గీతను రికార్డ్ చేశారు అని చెప్పి, అక్కడి నుంచి మరి యాక్టింగ్ వైపుకి ఎలా వచ్చారని చెప్తా అన్నా కదా. అలా ఆ టైంలో భగవద్గీతను రికార్డ్ చేసే టైంలో ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ పివి దాస్ గారు అండ్ గూడవల్లి రామబ్రహ్మం గారు ఆయన్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారంట. ఆయన పాట పాడే విధానం ఇదంతా చూసి ఆయన్ని అర్జెంటుగా మద్రాసు తీసుకెళ్లిపోయారు. అక్కడ శ్రీకృష్ణ లీలలు అనే సినిమాలో బాలకృష్ణుడిలాగా యాక్ట్ చేయించారు 1934లో. కానీ ఆ సినిమా 1935లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి మన తెలుగు ప్రేక్షకులందరికీ రాజేశ్వరరావు గారు బాలకృష్ణుడిగా పరిచయం అయ్యారు. అండ్ అలాగే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి బోల్డ్ అంత ఫేమ్ కూడా వచ్చింది. మరి ఆయన మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మాట్లాడుకుందాం. ఈలోపు మీకోసం ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన మనుషులంతా ఒకటే సినిమా నుంచి కోసరాజు గారు లిరిక్స్ రాసి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ ఎంజాయ్ చేస్తూ వింటూ నా కోసం మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో రాయండి. వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగా మా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేమయ్యారి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేమయ్యారి. ఊరిస్తుంది నీ కొంటె చూపు, కొరికేస్తుంది నీ జారు పైట, ఊరిస్తుంది అబ్బా నీ కొంటె చూపు, కొరికేస్తుంది కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా నాకెందుకు, ఊరోళ్ళు ఇంతే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మరదా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేవయ్యారే. పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంత ఇచ్చేది నిన్ను చూసుకుంటాను, ఎంత బయట పట్టుకునుంటాను. ఎరుదాడిపోయాక చెప్ప తగలయేస్తాను.
చేస్తావా ఊర్వశిన ఇటు రావే వయారి వస్తావా అడిగింది ఇస్తావా స్పెషల్ ఎపిసోడ్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు చూశాను నిన్నేనా జామ పండు నువ్వేనా నా జామ పండు నువ్వేనా ఆ జామ పండు
మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. శ్రీ వినాయక విజయం సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, దేవులపల్లి గారు లిరిక్స్ రాసి, పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. ఈ రోజు మనం ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే బాలకృష్ణుడిగా మన తెలుగు ప్రజలకి పరిచయమైన రాజేశ్వరరావు గారు అక్కడి నుంచి కోల్కతాకి వెళ్లారు కీచకవధ అనే సినిమాలో యాక్ట్ చేయడానికి. అక్కడే ఆయన యూనో ఎంతో గొప్పవాళ్ళు మ్యూజిక్లో కుందన్ లాల్ సైగల్ అండ్ పంకజ్ మల్లిక్ గారిని కలిశారు. అక్కడ సైగల్ గారి దగ్గర శిష్యరికం చేస్తూ హిందుస్థానీ మ్యూజిక్ని ఒక సంవత్సరం పాటు నేర్చుకున్నారు. అలాగే సితార్ కూడా ఎలా వాయించాలో నేర్చుకున్నారు. అప్పటికే ఆయన తబ్లా, ధోలక్, మృదంగం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిట్లో యూనో మాస్టర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆర్కెస్ట్రేషన్ నేర్చుకున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ని ఎలా మిక్స్ చేయాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అది కూడా నేర్చుకున్నారు. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, అంటే ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజర్ అయ్యే ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో, స్పెషలీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలా డెవలప్ అయ్యాయి, ఇవి కూడా చెప్తాను. వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈలోపు మీకోసం ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన కురుక్షేత్రం సినిమా నుంచి శ్రీశ్రీ గారు లిరిక్స్ రాసి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక చక్కని పాట. క్షేత్రం ఇది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాకుల రణక్షేత్రం, కురు పాండవ రోషాకుల రణక్షేత్రం. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాకుల రణక్షేత్రం. గజ గజ హయ పదాతి దళ సరభస గమనం, ప్రళయ ఘనా ఘన భీషణ భాంకృతి నినదం. గజ గజ హయ పదాతి దళ సరభస గమనం, ప్రళయ ఘనా ఘన భీషణ భాంకృతి నినదం. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ ధ్వజాంచిత సీతాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు, కపి ధ్వజాంచిత సీతాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు. విజయుడు రథి గోవిందుడు సారథి, విజయుడు రథి గోవిందుడు సారథి, ఉభయులు నరనారాయణులు, ఉభయులు నరనారాయణులు. భీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళ పతాక విరాజితుడు, రంగతుంగ మదేభని భాంగుడు రారాజు దుర్యోధనుడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నదులుండే ఇల సకలం కురుక్షేత్రమే, ఇక తరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే, ధర్మయుద్ధమే, ధర్మయుద్ధమే.
కురుడు ధర్మాయుధుడు యుధిష్ఠిరుడు రిపుమర్దన దూర్దాముడు భీముడు శబధని బద్ధ గదాయుధుడు ధనురాగమ నిష్ణాతుడు ద్రోణుడు కదన వ్యూహ విశారదుడు దగ్గ్రులు బడభాగ్ని శిఖా విద్యోతులు మోహవించి రాహవమున తనయులు తల్లులు తాతలు బాహుబలు దగ్గ్రులు బడభాగ్ని శిఖా విద్యోతులు మోహరించి రాహవమున తనయులు తల్లులు తాతలు అనివార్యం యుద్ధం అనివార్యం యుద్ధం శరసంధానమే ధర్మం శరసంధానమే ధర్మం ఆ ధర్మ పరీక్షాంగణమే కురుక్షేత్రం 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 ప్రళయకాలుడై విలయ రుద్రుడై ద్రోణాచార్యుడు భయదాస్తమ్ముల పాండవ సేనల చెండాడే ధర్మజుడ సత్యమాడకున్న గురుడస్తమించడని హరి పలికే అదే సమయమున భీముడు చంపెను అశ్వత్థామాహ్వయ ధరిణి అశ్వత్థామాహత కుంజల అనెను విధిలేక ధర్మాత్మజుడు మరణిల్చెనను శోక భారాన కురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే కృష్ణజుమ్నుని మనోభిష్టమ్ము నెరవేర గురునిపై లంఘించి శిరము ఖండించే ముగాంచి కౌంతేయ ప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే కురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము కూలెనని కురురాజు కుమిలి దురపిల్లే ద్రోణ దుర్మరణానికి అశ్వత్థామ నెండవ రుద్రుడై అగ్నిముఖ నారాయణాస్త్రమునంపె పాండవ సేనపై విడచి శరణన ఆన చేసెను శ్రీహరి స్పెషల్ ఎపిసోడ్ ఆన్ సాలూర్ రాజేశ్వరరావు గారు రాజహంసలా ఈ రాధ గుండెలు అనురాగ వీణలా పాడితే ప్రణయ రాగ బంధము
ఆడితే యమున గమన గీతము సంగీత రాణి బలి మంజుల వాణి బలి గంగా తరంగాల జనవని రావిలి కూనవని తదితరి గడతరి తుమ్మెదరొదకు మందిలే పెదవుల సుమధుర సుధలెన్నో కోరిందిలే విడియములేన వగలేశగలాయనే విడియములేన వగలేశగలాయనే రాగ సంధ్యల మూగ కారిక కెంపులు మెరిసే చిలకమ్మ చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మ చెలికానిపై అలకెందుకే నీ జతగానితో తగవెందుకే
అనుమానాలు తీరాయి, అభిమానాలు పెరిగాయి. మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మ, చెలికానిపై పలకెందుకు. నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాట భావం నీవేలే. నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాట భావం నీవేలే. కమ్మని రాగం నీవైతే, కలిసిన కాలం నీవైతే, ఆ గానమే మన ప్రాణము. నీ మీదనే నా ధ్యానము. చెక్కిల మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చెలికానిపై పలకెందుకు. నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాల పైన పారాణినే. నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాల పైన పారాణినే. పక్కన పెళ్ళి పందిరిలో ముచ్చట కలిపే సుందరినే, ఈ నాటితో జీవనం మన జీవితం వృందావనం. చెక్కిల మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మ. అసలు యాక్టింగ్ అండ్ సింగింగ్ ఒకేసారి ఎలా చేసేవారబ్బా? ఏమో, ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బంగారు కలలు సినిమా నుంచి కృష్ణమాచార్యులు గారు లిరిక్స్ రాసి, పి సుశీల గారు అండ్ రామకృష్ణ గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఆ రోజుల్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పాను కదా. అసలు ఆ టైంలో ప్లేబ్యాక్ సిస్టమ్ అనేది లేదు, తెలుసా మీకు ఆ విషయం? అంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాడుతూ అలానే యాక్టింగ్ చేసేవాళ్ళు, అండ్ కెమెరాకి కనపడకుండా వెనకాల ఆర్కెస్ట్రా ప్లే అయ్యేది. ఇది అప్పట్లో మ్యూజిక్ ఇండస్ట్రీ ఇలా వర్క్ అయ్యేది. కానీ ఆయన ఇల్లాలు అనే సినిమా ఆ చేస్తున్న టైంలో ప్లేబ్యాక్ సిస్టమ్ చాలా పాపులర్ అయిందన్నమాట. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన ఎంతో కృషి చేసి 100కి పైగా సినిమాలకి మ్యూజిక్ అందించారు ఎస్ రాజేశ్వరరావు గారు. మామూలు విషయమా మరి? ఈయన గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అంత టైం కావాలి మనకి. కానీ ఇవాళ షో యూనో ఇప్పటికీ ఎండ్కి వచ్చేసింది, కాబట్టి మళ్ళీ ఇంకో గురువారం ఇంకొక సూపర్ స్టార్ విశేషాలతో వచ్చేస్తుంది మీ ఆర్జే జయశ్రీ. వెళ్తూ వెళ్తూ మీకోసం ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన పవిత్ర బంధం సినిమా నుంచి ఆరుద్ర అండ్ కోసరాజు గారు లిరిక్స్ అందించి, పి సుశీల అండ్ స్వర్ణలత గారు పాడిన ఒక చక్కటి పాట వింటూ ఉండండి మీ ఆర్జే జయశ్రీతో. గణ 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 గంట